Hey foodies, welcome to Wish My Food. ఇవాల్టి యమ్మీ టేస్టీ రెసిపీ ఆలూ గోబీ మసాలా. పంజాబీ ధాబాల్లో అయితే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది, అంత బాగా చేస్తారు. పూరీ చపాతీలో అయితే చాలా బాగా వెళ్ళిపోతుంది, రైస్లో కూడా చాలా బాగుంటుంది. లెట్స్ నాట్ వెయిట్, స్టార్ట్ చేసేద్దాం. బై ద వే, విస్ మై ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, విస్ మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ముందుగా ఓ బౌల్లో 2 లీటర్ల నీళ్లు మరక కాచుకొని అందులో 200 గ్రాముల ఆలుగడ్డ క్యూబ్స్ వేసుకొని ఓ 1/2 చెంచా పసుపు వేసి ఆలుగడ్డల్ని 80% కుక్ చేసుకోండి. 80% కుక్ అవ్వడం అంటే పూర్తిగా కుక్ చేసుకోకపోవడమే. అదే నీళ్ళలో 10 నుంచి 15 కాలీఫ్లవర్ ముక్కలు వేసి 80% కుక్ చేసుకోండి. మరిగే నీళ్ళలో పసుపు వేయడం వల్ల కూరకి మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. పచ్చివాసన పోయాక అప్పుడు 1 టీ స్పూన్ కారం, 1/2 చెంచా గరం మసాలా, సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 చెంచా పసుపు వేసి మసాలాలన్నీ బాగా వేపుకోండి. ఇప్పుడు 3 పెద్ద టొమాటోస్ పేస్ట్ వేసి నూనె పైకి తేలేంత వరకు వేపుకోండి. ఇంకా కొన్ని ధాబాల్లో అయితే జీడిపప్పు పేస్ట్ కూడా వేస్తారు, అది ఇంకా బాగుంటుంది. ఈ టొమాటోలోంచి నూనె సెపరేట్ అయ్యాక 150 ml వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఉడికించుకున్న కాలీఫ్లవర్ ఆలు ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. ఇవి బాగా కుక్ అయ్యాక ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 2 టీ స్పూన్స్ బటర్. ఇది మస్ట్, ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంది. ఇది లేకపోతే నెయ్యి అయినా వేసుకోండి, కానీ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసి బాగా కలుపుకొని ఆలూని మెత్తగా ఉడికించుకుని 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకోవడమే. ఇది అందరికీ నచ్చి తీరుతుంది, చాలా బాగుంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్. పూరీల్లోకి చపాతీల్లోకి అయితే ఇక చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. ఏంటి, మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి, మా ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.